శ్రీమాత్రే నమ గణపతిప్రాధనా శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే ఇప్పుడు దీపారాధన చేయండి దీపవం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రశ్చ సర్వాన్ కామాశ్చే ఇప్పుడు ఆచమనం చేయండి ఆచమనానికి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఒకటి మీరు ఆచమనం చేయడానికి రెండవది అమ్మవారికి ఉపచారాలు చేయడానికి మీరు ఆచమనం చేయడానికి తీసుకున్న పంచపాత్రలో నీటిని మూడుసార్లు త్రాగి నాలుగోసారి విడిచిపెట్టాలి ఓం కేశవాయనమారాయణాయనమ ఓం ఓం మాధవాయనమ ఇప్పుడు నాలుగోసారి జలాన్ని విడిచిపెట్టి చేయితుడుచుకోండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ఓం శ్రీకృష్ణ నమ ఇప్పుడు మనం భూతోశ్చాటన చేస్తున్నాము దానికోసం మీరు రెండు అక్షత గింజలను తీసుకొని వాసన చూసి మీ ఎడమ చేతి ప్రక్కగా విడిచిపెట్టండి భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నాము కుడి చేతి బొటను వెళ్ళితో కుడినాశికారి అందరాన్ని మూసి ఉంచి లోపలికి ఎడమ రంధ్రం ద్వారా గాలిని పీల్చుకొని తర్వాత ఉంగరం వేళ్ళతో ఎడమనాశికార ఆంధ్రాన్ని కూడా మూసి ఉంచి రంధ్రం నుంచి గాలి బయటకు వదలాలి ఈ విధంగా మూడుసార్లు చేయండి పూరకం కుంభకం జైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ శంకరం ఇప్పుడు సంకల్పము

చతుర్విధ ధర్మాధకామోక్షచతుర్విధ పురుషాధఫలసిద్ధ్యథం ధనధాన్యసృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం సకల లోక కళ్యాణార్థం వేద సంరక్షణం సకలలోకళ్యాణార్థం వేదసంప్రదాయాభివృద్ధ్యర్థం అేశే సర్వాం జీవానా సవరసంపూర్ణ ఆరోగ్యసిద్ధ్యథం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప దుర్గాంబికాముద్దేశ్య యావశ్ శక్తి ధ్యాన ఆవాహనాది సోపచార పూజాం కరిష్యే ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరం వెళ్ళితో మీరు ఆచరణం చేసిన పంచపాత్రలోని నీటిని ఒక్కసారి ముట్టుకోండి ఇప్పుడు ఘంటానాదం చేయండి ఆగమార్ధంతు దేవాణం గమనార్ధంతు రాక్షసాం గురుఘంఠారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలశారాధన చేయాలి మీరు కలశం పెట్టుకుంటే ఆ కలశాన్ని ఆరాధించండి లేదంటే మీరు దేవుని ఉపచారాల కోసం ఒక పంచపాత్రను సిద్ధం చేసుకున్నారు కదా దాన్నే కలశంగా భావించి దాన్ని ఆరాధించండి కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే త్రతితో బ్రహ్మ మధ్య మాతృగణిత కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపవసుందరా ఋగ్వేదోదయ అంగైశ్చ అంగైర్చి సర్వే కలసాంబు సమాశ్రిత ఇప్పుడు ఆ కలసిలోని నీటిని ఒకసారి ఉద్దరిణితో తిప్పుతూ ఉండండి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్ష్య ఇప్పుడు ఒక పుష్పంతో ఆ నీటిని తీసుకొని దేవునిపైన పూజా ద్రవ్యాలపైన మీ పైన చల్లుకోండి ఇప్పుడు మీరు పసుపు గణపతిని పెట్టుకున్నట్లయితే పసుపు గణపతికి పూలతో పూజ చేయండి లేదంటే గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ పూజ చేయండి ఆధో నిర్విఘ్న నిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీ పూజాం కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సూర్యసమప్రభ నిర్విఘ్నం కరు మే దేవా్యువ్రీమహాగణపతయ శ్రీ మహా నమః ఆసనం సమర్పయామి శ్రీమహాగణపతయ మహాపాదాధ్యం సమర్పయాీమణపత మహాహస్తగ్యం సమర్పగపతయ మహా ఆచమనీయం సమర్పయామి సమర్పయామి శ్రీ శ్రీ స్నానం సమర్పయాీమాగణపత మహాస్నా సమర్పాగణపత మహావస్త్రయుమం సమర్పయాీమణపతయ యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ మహా గణపతయే గంధం సమర్పయామి శ్రీ మహా గణపతయే పుష్పాణి సమర్పయామి శ్రీ మహా గణపతయే అక్షతాన్ సమర్పయామి శ్రీ మహా గణపతయే నమః ధూపమాగ్రాపయామి శ్రీ మహా గణపతయే నమః దీపం దర్శయామి శ్రీ మహా గణపతయే నైవేద్యం సమర్పయామి విరు నైవేద్యం కోసం ఇక్కడ గణపతికి మీ దగ్గర ఉన్న ఏవైనా రెండు ఫలాలను కానీ లేదంటే చిన్న బెల్లం ముక్కని కూడా సమర్పించవచ్చు శ్రీ మహాగణపతి ఏన మహా తాంబూలం సమర్పయామి శ్రీ మహాగణపతి మహా కర్పూర నీరాజనం సమర్పయామి మహాగణపతికి ఇప్పుడు కర్పూర నీరాజనాన్ని సమర్పించండి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత మంత్రపుష్పం నమస్కారం సమర్పించండి శ్రీ మహా మంత్ర మంత్రపుష్పం సమర్పయామి శ్రీ మహాగణపతియే నమ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా యథాశక్తి పూజాయ శ్రీ దేవతా సుప్రసన్న భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి ఇప్పుడు గణపతికి పూజ చేసిన పూలు కానీ అక్షంతలు కానీ శిరస్సుపై ధరించండి అమ్మవారి నవరాత్రి పూజ మీరు తొమ్మిది రోజులు చేస్తున్నట్లయితే ఇది మొదటి రోజు పూజ కాబట్టి అమ్మవారి ప్రతిమ అనగా విగ్రహం ఇత్తడిది కానీ వెండిది కానీ రాగిది కానీ ఏది మీ దగ్గర ఉంటే అది ఏది లేని పక్షంలో ఒక రూపాయి బిళ్ళనైనా సరే శుభ్రంగా కడిగి ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ పళ్ళెంలో కానీ పెట్టుకొని పూజించండి దీన్ని తొమ్మిది రోజులు కూడా మీరు కదపకుండా ఉంచండి దీనికి ప్రతిరోజు మీరు కుంకుమార్చన చేయండి మొదటి రోజు కాబట్టి ఇప్పుడు ఆ ప్రతిమను పెట్టుకొని దానిపై రెండు అక్షతలను చల్లండి ఇప్పుడు మీరు ప్రాణప్రతిష్ట చేస్తున్నారు సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళీస్ఫుర నాయక శేఖరం స్మిత ముఖిమాపీన వక్షోరుహం పానిభ్యమలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయత్పరాంబికా సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పరివార సమేతం ఓం దుర్గాంబికాం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు చేతిలోనికి రెండు అక్షత గింజలు తీసుకొని అమ్మవారిని ధ్యానించండి అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అలంకారాలలో కొలువు తీరుతారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ధ్యానించాలి ఇప్పుడు మొదటి రోజు శైలపుత్రి నవరాత్రి సమారాధ్యం నవ చక్ర నివాసిని నవ రూపధరాం శక్తిం నవదుర్గాముపాశ్రయే వందే వాతలాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ్విని హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ క్లీం కలాం బిభ్రతీ సౌవర్ణాంబరధారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం థ్యాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీ దుర్గాదేవ్యైన మహాధ్యాయామీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షతల్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి మళ్ళీ చేతిలోనికి రెండు అక్షత గింజలను తీసుకొని అమ్మవారికి ఆవాహనం అనే ఉపచారాన్ని చేయండి శ్రీ వాగ్దేవి మహాకాళీ మహాలక్ష్మీం సరస్వతీ త్రిశక్తి రూపిణీ మంభాం దుర్గా చండీం నమామ్యహం శ్రీ దుర్గాదేవి అయిన మహా ఆవాహయామీ మీ చేతిలో ఉన్న అక్షత గింజల్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు మళ్ళీ చేతిలోనికి అక్షతలను తీసుకొని అమ్మవారికి ఆసనం అనే ఉపచారాన్ని చేయండి సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్నసింహాసనమిదం మహాదేవి ప్రగృహ్యత శ్రీ దుర్గాదేవి అయిన మహా ఆసనం సమర్పయామి చేతిలో ఉన్న అక్షతల్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు అమ్మవారికి పాద్యం అనే ఉపచారాన్ని చేయండి ఇప్పుడు వరుసగా మూడు ఉపచారాలకి జలాన్ని అమ్మవారికి సమర్పించండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉపయోగించవలసింది అమ్మవారి ఉపచారాల కోసం కలసంగా భావించి ఆరాధన చేసి అన్ని నదుల్ని ఆవాహన చేసి ఉంచారు కదా ఆ కలసలోని జలాన్ని సురాసుర మహామౌళి సురాసురహామౌళిమాణిక్య కాంతిభి విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దామ్యహం శ్రీ దుర్గాదేవ్యైన మహా పాదయో పాద్యం సమర్పయామి దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యత శ్రీ శివప్రి శ్రీ దుర్గాదేవ్యై నమ హస్తర్ఘ్యం సమర్పయా పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవి సర్వదేవ శ్రీ దుర్గాదేవ్యై నమ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మీరు అమ్మవారికి స్నానం అనే ఉపచారాన్ని చేయాలి కాబట్టి ముందు పంచామృత స్నానాన్ని సమర్పించి తరువాత శుద్ధోధక స్నానాన్ని సమర్పించాలి పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదు కలిపిన మిశ్రమాన్ని అమ్మవారికి పటానికి కానీ కలశానికి కానీ ప్రతిమకి కానీ చూపించి వేరే పాత్రలో విడిచిపెట్టండి ఎందుకంటే మీరు తొమ్మిది రోజులు పూజ చేస్తారు కాబట్టి అమ్మవారి ప్రతిమను కదపకుండా ఉంచాలి కాబట్టి అమ్మవారి ప్రతిమకి కానీ కలశానికి కానీ చూపించి వేరే పాత్రలో విడిచిపెట్టి పూజ అయిపోయిన తర్వాత పంచామృతాన్ని మీరు తీర్థంగా స్వీకరించండి పయోధది ఘతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాన సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై నమ పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి జలాన్ని సమర్పించండి తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి మళ్ళీ అమ్మవారికి కొద్దిగా జలాన్ని సమర్పించండి ఇప్పుడు అమ్మవారికి మీరు వస్త్రం అనే ఉపచారాన్ని చేస్తున్నారు మీరు అమ్మవారికి బట్టలు పెట్టదలుచుకుంటే చీర రవికల బట్ట పెట్టచ్చు లేదంటే పత్తితో చేసిన వస్త్రాన్ని పెట్టండి అది కూడా లేకపోతే అక్షంతల్ని సమర్పించండి పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగజటాధరే శ్రీ దుర్గాదేవి వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవేతం అనే ఉపచారాన్ని చేస్తున్నారు మీ దగ్గర యజ్ఞోపవేతం ఉంటే సమర్పించండి లేదంటే పతితో యజ్ఞోపవేతాన్ని చేసి అది అమ్మవారికి సమర్పించండి అది కూడా లేదు అంటే అక్షతలను కానీ పువ్వులను కానీ సమర్పించండి శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రంతే దామి పరమేశ్వరి శ్రీ దుర్గాదేవి అయిన యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి గంధాన్ని సమర్పించండి కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసాగర విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యత శ్రీ దుర్గాదేవ్యై నమ శ్రీగంధాంధారయామి హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పుష్పం ఆభరణం అనే ఉపచారాన్ని చేస్తున్నాము ఇందుకోసం మీరు పుష్పాలని మీరు ఏమైనా అమ్మవారికి ఆభరణాలు పెట్టదలుచుకుంటే ఆభరణాలను కూడా సమర్పించండి तुरीयवनसम्भूतं नानागुणमनोहरम् आनन्दसौरभं पुष्पं गृह्यताम् इदमुत्तमं श्रीदुर्गादेव्यै नमः पुष्पाणि समर्पयामि रत्नस्वर्णविकारं च देहालङ्कारवर्धनं शोभादानं श्रीकरं च भूषणं प्रतिगृह्यतां श्रीदुर्गादेव्यै नमः आभरणानि समर्पयामि ఇప్పుడు మనం అమ్మవారికి అంగ పూజ చేస్తున్నాము మీరు ఒక్కొక్క అంగాన్ని భావన చేసుకుంటూ అమ్మవారికి పూలతో పూజ చేయండి శ్రీ దుర్గా ఏ నమ పాదవ్ పూజయామి శ్రీ కాత్యాయన్య నమహ గుల్ఫోవ్ పూజయామి శ్రీ మంగళ ఏ నమ జానునీ పూజయామి కాంతాయ నమ ఊరుం పూజయామి శ్రీ భద్రకాళ నమ కటిం పూజయామి श्रीकपालिन्यै नमः नाभिं पूजयामि श्रीज्ञानाय नमः उदरं पूजयामि श्रीशिवायै नमः हृदयं पूजयामि श्रीवैराग्यै नमः स्तनौ पूजयामि श्रीललितायै नमः भुजद्वयं पूजयामि श्रीस्वाहायै नमः कण्ठं पूजयामि श्रीस्वधायै नमः मुखं पूजयामि శ్రీ సునాసికాయ నమ నాసికాం పూజయామి శ్రీసునేత్రాయ నమ నేత్రే పూజయామి శ్రీరమాయ నమ కర్ణౌ పూజయామి శ్రీ సింహవాహనాయ నమ లలాటం పూజయామి నమః నమ పూజయామి శ్రీ దుర్గాదేవ్యై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు అమ్మవారికి అంగ పూజ అయిపోయింది అష్టోత్తర శతనామ వేళితో పూజ చేస్తున్నాము ఇప్పుడు అమ్మవారి ప్రతిమకి కుంకుమార్చన చేసుకోండి శ్రీ దుర్గాష్టోత్తర శతనామవళి ఓం శ్రీ దుర్గాయ నమ ఓం శ్రీ శివాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ నమః నమ శ్రీ చండికాయ నమ ఓం శ్రీ సర్వజ్ఞాయై నమ ఓం శ్రీ సర్వోకేషాయ నమ ॐ श्री सर्वकर्मफलप्रदायै नमः ॐ श्री सर्वतीर्थमयायै नमः ॐ श्री पुण्याय नमः ॐ श्री श्रीदेवयोनय नमः ॐ श्री अयोनिजायै नमः ॐ श्री भूमिजायै नमः ॐ श्री निर्गुणायै नमः ॐ श्री आधारशक्त्यै नमः ॐ श्री अनीश्वर्यै नमः ॐ श्री निर्गुणायै नमः ॐ श्री श्रीनिरहङ्काराय नमः ॐ श्री सर्वगर्वविमर्धिन्यै नमः ॐ श्री सर्वलोकप्रियायै नमः ॐ श्री श्रीवान्यै नमः ॐ श्री सर्वविद्यादिदेवतायै नमः ॐ श्री पार्वत्यै नमः ॐ श्री देवमात्रे नमः ॐ श्री श्रीवनीषायै नमः ॐ श्री श्रीविन्ध्यवासिन्यै नमः ॐ श्रीतेजोवत्यै नमः ॐ महामात्रे नमः ॐ श्रीकोटिसूर्यप्रभायै नमः ॐ श्रीदेवतायै नमः ॐ श्रीवह्निरूपायै नमः ॐ श्री स्वतेजसे नमः ॐ वर्णरूपिण्यै नमः ॐ श्रीगुणाश्रयाय नमः ॐ श्रीगुणमध्याय नमः ॐ श्रीगुणत्रयविवर्जिताय नमः ॐ श्रीकर्मज्ञानप्रदाय नमः ॐ श्रीकान्ताय नमः ॐ श्री सर्वसंहारकारिण्यै नमः ॐ श्री धर्मज्ञानाय नमः ॐ श्रीधर्मनिष्ठायै नमः ॐ श्री सर्वकर्मविवर्जितायै नमः ॐ श्रीकामाक्ष्यै नमः ॐ श्रीकामसंहार्यै नमः ॐ श्री कामक्रोधविवर्जितायै नमः श्री शाक नमः, ओम श्री सांभव नमः, ओम श्री सान्थ नमः, ओम श्री चंद्रसूरियालोचनाय नमः, ओम श्री सुजयाय नमः, ओम श्री जय जयभूमिष्ठा नमः, ओम श्री नमः ओम श्री श्रीजनपूजिताय नमः ॐ श्रीशास्त्रायै नमः ॐ श्रीशास्त्रमयायै नमः ॐ श्रीनित्यायै नमः ॐ श्री नमः ॐ श्रीचन्द्रार्धमस्तकायै नमः ॐ श्रीभारत्यै नमः ॐ श्रीभ्रामर्यै नमः ॐ श्रीकल्पायै नमः ॐ श्रीकराळ्यै नमः ॐ श्रीकृष्णपिङ्गलायै नमः ॐ श्रीभ्राम्यै नमः ॐ श्रीनारायण्यै नमः ॐ श्री रौद्र्यै नमः ॐ श्रीचन्द्रामृतपरिसृताय नमः ॐ श्री ज्येष्ठाय नमः ॐ श्री इन्दिराय नमः ॐ श्री महामायायै नमः ॐ श्रीजगत्सृष्ट्यधिकारिण्यै नमः ॐ श्री ब्रह्माण्डकोटिसंस्थानाय नमः ॐ श्रीकामिन्यै नमः ॐ श्रीकमलालयायै नमः ॐ श्री कात्यायन्यै नमः ॐ श्रीकालातीतायै नमः ॐ श्रीकालसंहारकारिण्यै नमः ॐ श्रीयोगनिष्ठायै नमः ॐ श्रीयोगिगम्याय नमः ॐ श्रीयोगिध्येयाय नमः ॐ श्री तपस्विन्यै नमः ॐ श्रीज्ञानरूपाय नमः ॐ श्रीनिराकारायै नमः ॐ श्रीभक्ताभीष्टाय नमः ॐ श्रीफलप्रदायै नमः ॐ श्रीभूतात्मिकायै नमः ॐ श्रीभूतमात्रे नमः ॐ श्रीभूतेशाय नमः ॐ श्रीभूतधारिण्यै नमः ॐ श्री स्वधानारीमध्यगताय नमः ॐ श्री षडाधारादिवर्धिन्यै नमः ॐ श्री मोहिताय नमः ॐ श्री अंशुभवायै नमः ॐ श्री सूक्ष्मायै नमः ॐ श्री श्रीमात्राय नमः ॐ श्री श्रीनिरालसाय नमः ॐ श्री निम्नगायै नमः ॐ श्री श्रीनीलसङ्कासाय नमः ॐ श्री श्रीनित्यानन्दाय नमः ॐ श्री हराय नमः ॐ श्रीपराय नमः ఓం శ్రీ ప్రదాయే నమ ఓం శ్రీ అనంతాయే నమ ఓం శ్రీ సత్యాయ నమ శ్రీ దుర్లభ రూపిణ్యై నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ సర్వగతాయే నమ ఓం శ్రీ సర్వాభీష్టప్రదాయ నమ శ్రీ దుర్గా అష్టోత్తర శతనామవళి పూజా సంపూర్ణం ఇప్పుడు అష్టోత్తర శతనామవళితో పూజ చేశారు కాబట్టి మీరు ఇంకా సమయం కేటాయించగలిగితే లలితా సహస్రనామ పారాయణ చేయండి లేదంటే పూజ పూర్తి చేసి సమయం ఉన్నప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా లలితా సహస్రనామ పారాయణం చేయండి ఇప్పుడు రెండు అగరబత్తులు వెలిగించి అమ్మవారికి ధూపాన్ని చూపించండి వనస్పత్యుద్భవై దివ్యై నానా గంధై సంయుతం అగ్రేయసర్వదేవాయం ప్రతిగృహ్యత శ్రీ ప్రతిగృహ్యత శ్రీదుర్గాదేవ్యై నమ ధూపమాగ్రాపయామి ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపించండి జగచ్చక్షుక్స్వరూపంచ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ రూపంచ గృహ్యతాం పరమేశ్వరి శ్రీ దుర్గాదేవ్యై నమా దీపం దర్శయామి ఇప్పుడు అమ్మవారికి మీరు చేసిన నైవేద్యాలన్నీ సమర్పించండి మధు సంయుక్తం ఆజ్యాధై అధపూరితం గృహాణ దుర్ఘే నైవేద్యం మహిషాసురమర్ధిని శ్రీ దుర్గాదేవ్యై నమ నైవేద్యం సమర్పయామి నైవేద్యం పైన నీళ్లు చల్లుతూ అమ్మవారు తింటున్నట్లుగా భావన చేసుకోండి సత్యం త్వర్తేన పరిషించామి ఋతం త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ప్రాణాత్మనే నమ అపానాత్మనే నమ వ్యానాత్మనే నమ ఉదానాత్మనే నమ సమానాత్మనే నమ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి సమర్పయా హస్త ప్రక్షాళనం సమర్పయా పాద ప్రక్షాళనం సమర్పయా శుద్ధమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ఫూఘీఫలై కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీదూర్గాదేవ్యై నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి కర్పూర కర్పూరనీరాజనాన్ని సమర్పించండి నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్మ్యహం దేవి గృహేణ సురపూజితే సంతత శ్రీరస్తు శ్రీరస్తు సమస్త మంగళాని నిత్య సంతతశ్రీరస్ సమస్తమానిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భ్రీదూర్గాదేవ్యై నమ కర్పూరనీరాజనం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి మంత్రపుష్పం నమస్కారం సమర్పించండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ దుర్గాదేవ్యై నమ మంత్రపుష్పం సమర్పయామి ఉరస శిరస దృష్ట్యా మనస వచసా పదాభ్యాం కరాభ్యాం ప్రాణమోష్టాంగ ఉచ్యతే యాని కాని పాపాని జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే శ్రీ దుర్గాదేవ్యైన మహా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఇప్పుడు మీ దగ్గర చామరం ఉంటే వీచండి అమ్మవారికి మిగతా రాజోపచారాలన్నీ కూడా చేస్తున్నట్లుగా భావన చేసుకోండి ఛత్ర చామర గీత నృత్యాందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి यस्य स्मृत्या च न मोक्तितपःप्रिया क्रियादिषु न्यूनं सम्पूर्णतां यादि सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते अनया यथाशक्तिपूजाय च भगवतिः सर्वात्मिका श्रीदुर्गादेवता सुप्रसन्नः सुप्रीतो वरदो भवतु इप् स्वस्ति స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహీషోయ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవే కాళే వర్షితు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహి బ్రాహ్మణస్సంత నిర్భయ అపుత్ర పుత్రిణ సన్ పుత్రిణ సన్ పౌత్రిణ అదనాస్ సదనాస్ సుతు జీవన్ శరదా ఇప్పుడు మీరు పూజ చేసిన పంచామృతాన్ని అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించండి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం దుర్గా పాదోదకం శుభం ఈ వీడియోని ప్లే చేస్తూ మీరు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి కృపక పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్